हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी पुदीना पचड़ी मुंदुगा स्टव ऑन चेसी पैन पेट्टुकोवाली कुंचेम वेडयाक ओक 3 स्पून नुव्वुलु तीसुकोनी फ्राई चेसुकोवाली इला नुव्वुलु फ्राई चेसुकोवाली अलागे पुदीनानु कूडानु तीसुकोनी इला बागा नीटगा कडिगी साइड उंचुकोवाली నువ్వులు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే పాన్లో ఒక స్పూన్ చెనపప్పు ఒక స్పూన్ మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడాను ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే వేరే కడాయి ఒక పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కారాన్ని బట్టి మిర్చి వేసుకోవాలి ఇలా 4-5 పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకోవాలి చిన్న సైజు రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ 1/2 స్పూన్ పసుపు కూడాను వేసుకోవాలి ఇలా టమాటా బాగా మగ్గాక ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ పుదీనాను కూడాను వేసుకోవాలి ఇలా పుదీనా వేసి తగినంత కొంచెం చింతపండును కూడాను వేసుకోవాలి వేసి మొత్తం కలిసేటట్లు కలిపి ఇలా బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటా పుదీనా బాగా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు మినపప్పు చెనపప్పుని ఇలా మిక్సీ తీసుకుని దీన్ని పౌడర్లా ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నాక ఈ పుదీనా టమాటా కూడాను ఇలా బాగా చల్లారాక వీటిని కూడాను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసి వీటిని కూడాను గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పోపు వేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు చెనపప్పును కూడాను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని కూడాను ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసి ఈ పోపు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఈ పుదీనా పచ్చళ్ళలో వేసుకోవాలి ఇలా పోపును మొత్తం కూడాను వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయ్యింది ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి గాని దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే ఒక 2-3 రోజుల వరకు కూడాను ఈ పచ్చడి ఉంటుంది బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మీరు కూడాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్